హాయ్ అండి నేను మీ శిల్ప వెల్కమ్ టు శిల్పా థాట్స్ ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న ముచ్చింతల్కి తీసుకెళ్తాను మిమ్మల్ని ముచ్చింతల్లో రీసెంట్గా రామానుజ విగ్రహం కట్టారు కదండి అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు అక్కడికి నేను రీసెంట్గా వెళ్ళడం జరిగింది లోపల చాలా స్పేషియస్గా ఉంటుందండి చాలా బాగుంటుంది రామానుజ విగ్రహం చూస్తున్నారు కదా మీరు అది మాకు శ్రీశైలం నుంచి వస్తుంటే కారులో కూడా దూరం నుంచి కనిపించింది అంత పెద్దదండి రెండు వందల పదహారు అడుగుల పొడవైతే ఇది ఉంటుంది రామానుజ విగ్రహం అనేది ఇక్కడ రామానుజ విగ్రహం కూర్చున్న పొజిషన్లో ఉంటుందండి ఇలా కూర్చున్న పొజిషన్లో ఉన్న విగ్రహము సెకండ్ టాలెస్ట్ అండి ఇది ఫస్ట్ది థాయ్లాండ్లో బుద్ధు బుద్ధుడి విగ్రహం ఉందంట యాక్చువల్గా అండ్ కింద గ్రౌండ్లో ఎనిమిది విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి టెంపుల్స్ లాగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంకా అలాంటి ఆల్వార్స్ టెంపుల్స్ అన్నీ ఉంటాయండి ఎనిమిది అనంత స్వామి ఇలా రకరకాలుగా తమిళనాడు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి అండ్ ఈవినింగ్ వెళ్తే మనకి లైట్ షో కూడా ఉంటుంది ఎప్పుడైనా ఈవినింగే ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకి గోల్డెన్ రామానుచార్య విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఈ ఐడియా అయితే యాక్చువల్గా చిన్న స్వామి గారు ప్రపోజ్ చేశారట ఈ ఐడియాకి అండ్ కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేశారు చాలా బాగుంటుందండి ఒకసారి కంపల్సరిగా విజిట్ చేయండి లోపల ఫుడ్ అయితే ప్రాబ్లం ఉండదు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి అండ్ ప్రసాదాలు కూడా వాళ్ళు అమ్ముతారు ఫోన్స్ అనేవి ఎలా ఉండదండి ఇది ముచ్చింతల్లో ఉంది ఎవరి వెడ్నెస్డే హాలిడే అండి క్లోజ్ అయిపోతుంది ఎవరికి ఎలా ఉండదు అండ్ మండే నుంచి వెడ్నెస్డే కాకుండా మిగతా రోజులు సండే వరకు లెవెన్ ఏఎం టు ఎయిట్ పిఎం వరకు ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళడానికి సమ్ ఫీజ్ కూడా ఉందండి టూ హండ్రెడ్ పర్ అడల్ట్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ పర్ చైల్డ్ ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి కార్ పార్కింగ్ ఫార్టీ రూపీస్ ఉంటుంది అండ్ చూడండి ఎలిఫెంట్స్ ఎంత బాగున్నాయో మొత్తం చాలా డీటెయిల్డ్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే విజిట్ చేయండి నో ఫోటోగ్రఫీ లోపలికి అయితే ఉండదు ఫోటోగ్రఫీ అండ్ కెమెరాస్ అవి తెచ్చుకోకండి వేస్ట్ ఇక్కడికి ముచ్చింతల దగ్గరలోనే మనకి వంటర్లా కూడా ఉంటుంది వీలైతే రెండు కవర్ చేయవచ్చు మీరు కొంచెం మార్నింగే వెళ్ళిపోతే వంటర్లాకి ఈవినింగ్ వరకు కవర్ చేసుకొని వంటర్లా అక్కడి నుంచి ముచ్చింతలు వెళ్ళొచ్చు మీరు అలసిపోకపోతే ఇదిగోండి ఇది ఫుడ్ కోర్టు బయటకు వచ్చాక ఫుడ్ కోర్ట్ ఉంటుంది మనకు ప్రాబ్లం ఉండదు విగ్రహాలు అయితే ఎక్సలెంట్ ఉంటాయి నైట్ వ్యూలో చూడండి ఇక్కడ రామానుజ విగ్రహం చూశారు కదా ఇలా కలర్స్ చేంజ్ అవుతూ లేజర్ షో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది సెకండ్ ఫ్లోర్లో రామానుజ విగ్రహం ఉంటుందండి అది కంపల్సరీగా విజిట్ చేయండి అది యాభై నాలుగు ఇంచ్ హైట్లో ఉంటుంది అండ్ వన్ ట్వంటీ కిలోస్ గోల్డ్ అయితే యూజ్ చేసి అది కట్టారు చాలా బాగుంటుంది ఈ మొత్తం ప్లేస్ ముచ్చింతలు మొత్తం ఈ ప్లేస్ అంతా ఫార్టీ ఫైవ్ యాకర్స్లో ఉంటుందండి జేఏస్వామి అండర్లో ఇదంతా నిర్మించారు రామానుజాచార్య వేదిక ఫిలాసఫర్ అండి ఈయన సోషల్ రిఫార్మర్ కూడా ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది సమానత్వం యొక్క విగ్రహం అండి ఇది అందరూ మనుషులంతా ఒక్కటే అని ఎవరైనా ఇక్కడికి వెళ్ళొచ్చు ఎవరైనా చూడొచ్చు అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అండ్ లిఫ్ట్ సదుపాయం ఉంటుంది వృద్ధులకి బాగా చిన్న పిల్లలకి ఇక్కడ డైనమిక్ ఫౌంటైన్ షో అని ఉంటుందండి డేస్లో వన్ పిఎం ఫోర్ పిఎం సిక్స్ పిఎం ఎయిట్ పిఎంకి ఉంటుంది వీకెండ్ సాటర్డే అండ్ సండేలో వన్ పిఎం ఫోర్ పిఎం ఫైవ్ థర్టీ పిఎం సెవెన్ ఫిఫ్టీన్ పిఎం ఎయిట్ థర్టీ పిఎంకి ఉంటుంది కంపల్సరిగా చూడండి చాలా బాగుంటుంది మరి వీడియో అంతా లాస్ట్ వరకు అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఎక్కడైనా నేను తప్పుగా చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేయండి